మూడేళ్ల క్రితం అర్ధాంతరంగా రద్దైనటువంటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఈ తొలి ఎన్నికలుగా నిర్వహించుకున్నాం. అధికార పార్టీ అధికార పక్షం ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, ఎన్నికలకు సంబంధించి అన్ని పనులన్నీ వాళ్ళు సర్దుకున్న తర్వాత ఎన్నికల ప్రకటన అనుగుణంగా ఎన్నికలు నిర్వహించుకోబడ్డాం. ఎన్నికల తొలి సమయంలోనే వివిధ రాజకీయ పక్షాల గురించి అధికార పక్షం చెప్పే విషయాలన్నీ కూడా ఒకసారి గమనించినట్టయితే ఏ రాజకీయ పక్షానికి కూడా అభ్యర్థులు లేరు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి లేరని చెప్పి అనుకుంటూ తెలుగుదేశం పార్టీని 0.02గా అభివర్ణించినటువంటి పరిస్థితి, ఇతర రాజకీయ పక్షాన్ని కూడా కనుమరుగైనని చెప్పనే విధంగా మాట్లాడిన తరుణంలో ఎన్నికలు జరిగినాయి. ఏదేమైనా కానీ ప్రజాకూటమిని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యంగా, ప్రజాస్వామ్య మనుగడ కొరకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పని, ఈ యొక్క భారతదేశంలోనే ఒక స్ఫూర్తివంతంగా ఉండాలని చెప్పాలి. ఆ విధంగా కూటమికి ప్రయత్నాలు జరిగినాయి. ఏదేమైనా కానీ దేశ రాజకీయాలలో ఒక పెనుమార్పులు రావడానికి దోహదపడ్డట్టుగా మేము భావిస్తున్నాం. భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని, ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలు ప్రభావితమై ఉంటాయని చెప్పని దేశమంతా గమనించినటువంటి పరిస్థితి, 3 రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి కేంద్ర అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తలపడ్డది, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. 2 ప్రాంతీయ పార్టీలు తిరిగి ఇక్కడ తెలిసి ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీ రావడం జరిగింది. ఏదేమైనా అధికార పక్షం దూకుడును కొంతమేరకు అడుకోగలిగినాం. వారు 1 సైడ్ ఉంటుందని చెప్పన్న దానికి మొత్తానికి మొత్తం గంపగుత్తగా ఉంటుంది. ఎదుటి పక్షాలకు డిఫైల్ట్ రావడం విధంగా పలిసినటువంటి దానికి ఎదుటి పక్షాలు నిలబడ్డాయి లేదొక్కగలిగినాయి, కలిసికట్టుగా ఉన్నాయనే విధంగా కూడా మా యొక్క కార్యక్రమాలను మేము చూపెట్టగలిగినాం. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని ప్రధానంగా ఒక దుష్ప్రచారం చేసే విధంగా పెద్ద ఎత్తున కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కుట్ర మనింది. అది ఏదేమైనా కానీ జాతి ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీ ముందుకు రావడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ దేశంలోని ఒక 14 పార్టీలను ఏకదాటి పెంచే విధంగా కూడా కార్యక్రమాలు జరిగినాయి. అది దేశానికి ఒక శుభసూచకమని చెప్పని భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి అభ్యర్థులు వీరోచితంగా పోరాడినరు. 4 పార్టీలతో పాటు కలిసొచ్చినటువంటి పార్టీల నాయకత్వము, కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో నిర్విరామ కృషి చేసినారు. ఫలితాలు కొంతమేరకు ఇబ్బంది పడ్డ రాజకీయాలలో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రంలో 3వ సారి ప్రతిపక్షంగా ఉండి ప్రజాకూటమిలో చొరవ తీసుకొని ఈ ఎన్నికలలో 0.02 అన్నటువంటి పార్టీ 119 కాన్స్టిట్యూన్సీలలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నటువంటి 119 అభ్యర్థులుగా క్షేత్రం జరిగింది. అన్ని కాన్స్టిట్యూన్సీలలో, అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో జెండా ఎగరవేయబడ్డది. ఇది మా కార్యకర్తలు ఉన్నటువంటి మనోస్థైర్యానికి, మనోధైర్యానికి, మా పార్టీకి ఉన్నటువంటి బల నిదర్శనం చెప్పని తెలియజేస్తున్నాం. అధికార పార్టీ మరొకసారి అధికారం సందర్భంగా ఎన్నికైనటువంటి 119 మంది అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ప్రజాకూటమి నాయకత్వం, ప్రజాకూటమి కార్యకర్తలు కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాట ఉద్యమం చేయడం సహజం. ప్రజాస్వామ్య గొంతుకగా తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్తుంది. 4 పార్టీల నాయకత్వం తిరిగి మళ్ళీ కూర్చుంటాం, అన్నీ సమీక్షించుకుంటాం. తక్కువ సమయమైనా కానీ ఉన్నటువంటి సమయానికి అనుగుణంగా మాకున్న అనుభవంతో ముందుకెళ్ళినాం. ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, సాధక బాధకులన్నీ కూడా సమీక్షించుకొని రాబోయేటువంటి అవి స్థానిక సంస్థల ఎన్నికలే కానీ పార్లమెంట్ ఎన్నికలే కానీ దిగ్నిగుతమైన ఉత్సాహంతో పనిచేస్తాం.
ఫలితాలు సాధించడం కొరకు భారతదేశంలో ఏర్పడేటువంటి కూటమి ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావడానికి కొరకు మా వంతుగా నిరంతరం శ్రమిస్తామని చెప్పని ఈ ఎన్నికలలో మాకు అండగా ఉన్నటువంటి అన్ని వర్గాలకు వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా ఓటేసి ప్రజాకూటమికి అనుగుణంగా ఇవ్వరు మన మనస్థిరాన్ని నిలబెట్టిన ప్రతి ఓటర్కు మా కృతజ్ఞత ధన్యవాదాలు థ్యాంక్ యూ. అంటే ఎన్నికల ఫలితాలు అయిపోయిన తరుణంలో పట కొత్త ప్రభుత్వం ఇప్పుడు తరుణంలో అంత ఆధారపాదరగా సమీక్షించుకునే అవసరం లేదు. స్థానిక సంస్థలు రాబోయే జనవరిలో వస్తున్నాయి, మేమందరం కూర్చుంటాం, కూర్చొని ఈ తక్కువ సమయస్తున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏ మేరకు మనం ఫలితాలు రాబట్టుకోగలను, ఆ ఫలితాలు రావడం గల కారణాలు ఏంటివి, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటివి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే ఉన్నటువంటి పరిస్థితులు ఎంతవరకు మనం మర్చిపోగలం అనేది అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చిస్తాం. ఒక సానుకూలమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఈరోజే అటు టీఆర్ఎస్ ఎల్పి నేతగా పెద్దలు కేసీఆర్ గారు తిరిగి ఎన్నికైతున్నట్టుగా సమాచారం వస్తుంది. వారికి శుభాకాంక్షలు, వారి పార్టీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఏదేమైనా నూతన ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అవకాశం ఉండే విధంగా పేదల కొరకు మెచ్చినటువంటి ప్రజాకూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతిబింబించే విధంగా టీఆర్ఎస్ పార్టీలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు వచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ప్రజాకూటమి పూర్తి నిర్మాత్మకంగా పనిచేస్తుంది, ప్రజల పక్షాన పోరాటం ముందుకెళ్తుంది. అంటే 0.02 అని అధికార పార్టీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన పరిస్థితి, అంటే కాన్స్టిట్యూన్సీ కేవలం 5లో ఓట్లు అనేటువంటి పరిస్థితులలో సత్తిపల్లిలో 1 లక్ష ఓట్లు పడ్డాయి. అంటే ఆ స్థాయికి మేము ఎదిగినాం. తక్కువ సమయమైనా కానీ విరోచితంగా పోరాడిన మా అభ్యర్థులు, మా కార్యకర్త ధైర్యంగా ముందుకెళ్ళినారు. త్రిశం పార్టీ జెండా పట్టుకొని 110 కాన్స్టల్ పనిచేసేటువంటి స్థాయికి మేము వచ్చినాం. ఆ విధంగా 3 సార్లు ప్రతిపక్షంలో ఉండి కూడా, కనుక ఇది మామూలు విషయం కాదు. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇలా జాతీయ పార్టీ అవతరించిన తరుణంలో కూడా ఆ ధైర్యం ఉండడం వల్లనే ముందుకెళ్ళినాం. మరింత పార్టీని పరిశుభ్రపరిచే విధంగా మరింత మా నాయకులు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. బీజేపీ అనేక కుట్ర కుతంత్రాలతో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని చెప్పని దుష్టపన్నంగా మన్నింది. అది ఏ పన్నా పన్నా అని అది పటాపంచలు అయిపోయింది. వాళ్ళు ఇవాళ 5 స్థానం ఉన్నటువంటి పార్టీ 1 స్థానం పడిపోయింది అని చెప్పంటే దాని చూపే బాధ్యత అది బీజేపీ మీద ఉంది. ప్రధానమంత్రి గారు స్వయంగా, జాతీయ అధ్యక్షులు అమిత్ షా సంవత్సర కాలంగా బూత్ స్థాయి కమిటీలు వేసుకుంటున్నామని చెప్పని చెప్పి 118 స్థానంలో పోటీ చేసి ఉన్న 5 స్థానంలో కనీసం తగ్గించుకోగలిగారు. వాళ్ళు మమ్మల్ని అనేటువంటి అర్హత లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాకోణంలో పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవగినటువంటి నాయకుడు, ఆర్థిక సంస్కరణలకు ఆద్యులు, కేంద్ర ప్రభుత్వం ఆనాడు స్వర్గీయ ప్రధాన పెంచినటువంటి పివి నరసింహరావు గారు అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంను ఒక సరైన మార్గంలో తీసుకెళ్లాలని చెప్పాలంటే మొత్తం అన్ని పార్టీలను ఒక తట్టు తేవాలంటే చంద్రబాబు సాధ్యం కనుక దాన్ని జీర్ణించుకోలేనటువంటి బీజేపీ అటువంటి అర్పిస్తుంది. థ్యాంక్ యూ.